హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. లక్ష్మి ఎన్టీఆర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తనదైన శైలిలో ప్రమోషన్ చేస్తున్నాడు దర్శకుడు వర్మ. ఆయన ఎవరి మీద ఆధారపడడు, తన సినిమాకు తనే ప్రమోట్ చేసుకుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ దర్శకుడు. తాజాగా లక్ష్మి ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా అన్ని తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు ఈయన. ఈ చిత్రం 2022 విడుదలవుతుందని ధీమాగా చెప్తున్నాడు దర్శకుడు వర్మ. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అది విడుదల కావడం మాత్రం అనుమానాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నాడు వర్మ. దీనికి వెన్నుపోటు ఈవెంట్ అని పేరు కూడా పెట్టాడు ఈ దర్శకుడు. అలా పెట్టడానికి కూడా ధైర్యం కావాలి, తనకున్నదే అది అంటూ మాటి మాటికి నిరూపిస్తున్నాడు వర్మ. దమ్ముంటే ఆపుకోండంటూ సవాల్ కూడా చేస్తున్నాడు ఈయన. కడపలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాడు ఆర్జీవి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులైతే మీకు ఇదే మా బహిరంగ సభ స్వాగతం అంటూ పోస్టర్లపై కూడా రాసి ప్రమోట్ చేస్తున్నాడు వర్మ. దీన్ని బట్టి సినిమాను ఆయన ఏ కోణంలో ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు కూడా అర్థమైపోతుంది. సినిమా 2022 వస్తుందో లేదో తెలియదు, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా సంచలనాలు సృష్టించడం ఖాయం. ప్రీ రిలీజ్ డేట్ కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు దర్శక నిర్మాతలు. త్వరలోనే దీనిపై కూడా క్లారిటీ ఇస్తానంటున్నారు దర్శక నిర్మాతలు. మరి చూడాలిక లక్ష్మి ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ ఎలా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.